బంగారు పంజరం. అనగనగా ఒక అడవి. అడవిలో ఒక రామచిలుక పచ్చటి లోయలో హాయిగా జీవించేది. గలగల పారే సెలయేళ్ళు, గుబురైన చెట్లు, అందమైన పువ్వులు, కమ్మని పండ్లు ఆ చిలుకను కట్టిపడేసేవి. రామచిలుకకు ఆహ్లాదకరమైన జీవితం అలవాటు అయిపోయింది. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. ఒకరోజు ఒక వేటగాడు పక్షుల కోసం వెతుకుతూ లోయలో ప్రవేశించాడు. అతని కళ్ళు అందమైన చిలుకపై పడ్డాయి. అతను చిలుకను చంపకుండా తన ఇంటికి తీసుకెళ్ళి బంగారు పంజరంలో ఉంచాడు. రోజు దానికి కమ్మని ఆహారం, చల్లని నీరు ఇచ్చేవాడు. కానీ దానికి అవేవి ఆనందంగా ఉంచలేకపోయాయి. ఎప్పుడు అదోలా కనిపించేది. తన అందమైన స్వాతంత్రమైన గత జీవితం గురించి ఆలోచిస్తూ బాధపడేది. ఒకరోజు వేటగాడు పంజరం వద్దకు వెళ్ళి చిలుకతో, చిలుక, నేను నిన్ను బంగారు పంజరంలో పెట్టాను. తాగడానికి చల్లని నీరిచ్చాను, తినడానికి మంచి పండు ఇచ్చాను, కానీ నువ్వు ఆనందంగా లేవు, ఎందుకు అని అడిగాడు. అప్పుడు ఆ చిలుక, అయ్యా, నాకు ఈ బంగారపు పంజరం కంటే చిన్న చిన్న పుల్లలతో నేను కట్టుకున్న గూడే బాగా అనిపిస్తుంది. నీవు ఇచ్చే ఆహారం తినే కంటే ఆకలితో నా గూటిలో ఉండటమే నాకు ఇష్టం. నీవు దానంగా ఇచ్చే చల్లటి నీటి కంటే దాహంతో చనిపోయిన నాకు బాగుంటుంది. నాకు ఆ వాతావరణంలో ఉండాలని ఉంది. నా మిత్రులను కలుసుకోవాలని ఉంది. దయచేసి నన్ను వదిలేయి. నేను స్వాతంత్రంగా బతకాలనుకుంటున్నాను అని అన్నది. అప్పుడు ఆ వేటగాడు, చిలక, నీ రెక్కలు ఎగరటం మర్చిపోయాయి. నీవు నీ గూటి వరకు ఎగరలేవు. వద్దు, నేను నిన్ను వదలను అని సూటిగా చెప్పేశాడు వేటగాడు. దాంతో బాధపడిన చిలుక ఒకరోజు ఉదయం వేటగాడు పంజరానికి తాళం వేయడం మరవడంతో చిలుక తుర్రుమని ఎగిరి రెక్కలు వాలిపోయినా ఎగరడం చేతకాకపోయినా తన గూటికి చేరుకుంది. హాయిగా సంతోషంగా ఉంది. బంగారు పంజరం కథ చూశారు కదా. ఇందులో నీతి ఏంటంటే, ఒకరిపై ఆధారపడేవాడు ఎప్పటికీ సంతోషాన్ని పొందలేడు. మా నుంచి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.